రోజునా ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో రేపు రైతు సంఘాలు చేపట్టనున్న చక్కా జాంపై అందరి దృష్టి నెలకొంది. చక్కా జాం పేరుతో నిర్వహించే దేశవ్యాప్త రహదారుల దిగ్బంధం కార్యక్రమం కోసం రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. రైతుల ఐక్యతను కేంద్ర ప్రభుత్వానికి మరోసారి తెలపాలని యోచిస్తున్నాయి. ఇక రహదారులు దిగ్బంధించే కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ రైతులకు పిలుపునిచ్చింది. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని గాజీపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రైతు శిబిరాలకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకుంటున్నారని తెలిపింది. మరోవైపు చక్కా జాంకి తాము మద్దతు ఇవ్వట్లేదని ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ స్పష్టం చేసింది. దేశవ్యాప్త రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో తాము పాల్గొనట్లేదని తెలిపింది. రైతులు రోడ్ల దిగ్బంధానికి పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర హోం మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఢిల్లీ పోలీసు చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. గాజీపూర్ తో పాటు సింగు టిక్రీ బోర్డర్లో సెక్యూరిటీని టైట్ చేశారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేశారు. బ్యారికేడ్లతో పాటు ఇనుప చువ్వలు రోడ్లపై ఏర్పాటు చేశారు. అయితే కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా చక్కా జామ్ను అడ్డుకోలేరని ప్రకటించారు రైతు సంఘాల నాయకులు. రేపు దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రోడ్ల దిగ్బంధం నిర్వహించి తీరుతామని తెలిపారు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లోని రైతులు ఎక్కడికి వెళ్లరని స్పష్టం చేశారు. అక్కడ ఆందోళన యథావిధిగా కొనసాగుతుందన్నారు.